सो हाई गैस अंदर की पीएसपीडी यूट्यूब चैनल की वेलकम इवेल्ट वीडियो इंटरेस्टिंग टॉपिक तेलुसुकुंदाम मन भूमि पै उन्न व्यक्तुलु साधारणंगा वंदेल्लु बतिकिन वाळ्ळु चूस्तुंटाम इप्पुडुन्न प्रपंचंलो अयिते प्रस्तुतं 60 ఏళ్ళకే వారి యొక్క ఆయుష్ పరిమితమైంది కానీ 250 ఏళ్ళు పైబడి బతికిన ఒక చైనాకు సంబంధించిన వృద్ధుడి గురించి మీకు తెలుసా అతని గురించి కొన్ని వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియో చూసే ముందు అందరూ కూడా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద రెడ్ కలర్ లో ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం 256 ఏళ్ళ వృద్ధుడు ప్రపంచంలో భూమి మీద ఎవరైనా 100 ఏళ్ళు బతికితే చాలు అనుకునేవారు కాలానుగుణంగా మనిషి తిండి తన యొక్క జీవన విధానంలో చోటు చేసుకున్నటువంటి మార్పులతో ఆయు ప్రమాణం తగ్గి ఇప్పుడు తగ్గుతూ దాదాపు 100 ఏళ్ళు బతికే మనుషులు తక్కువే అని చెప్పొచ్చు ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో 60 ఏళ్ళు బతికిన చాలు అనుకునే స్టేజ్ కి మనిషి వచ్చేసాడు అందుకే 100 ఏళ్ళు మనిషి వచ్చాడు అతను కనిపించాడంటే వింతగా చెప్పుకుంటాం అయితే 100 ఏళ్ళు దాటి మనిషి ఆరోగ్యంగా బతికితే అది కూడా వింతగానే చెప్పుకుంటున్నాం అయితే ఓ వ్యక్తి ఏకంగా డబుల్ సెంచరీ దాటి ఏకంగా 256 ఏళ్ళు బతికాడట ఇది నిజంగా ప్రస్తుత జనరేషన్ కు షాకింగ్ విషయం అయితే ఎవర వ్యక్తి అతను అలా బతకడానికి కారణం ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం చైనాకు చెందినటువంటి లీ చింగ్ యుయాన్ ఇతను 256 ఏళ్ళు బతికినట్లు తెలుస్తోంది చైనాలోకి సిచియాన్ ప్రాంతంలో జన్మించిన లీ చింగ్ తన 10 ఏళ్ల వయసులోనే ఆయుర్వేద మూలికలను సేకరిస్తూ బతికేవాడట అలా ఆయుర్వేదంతో ఏర్పడిన పరిచయంతో స్థానికంగా వైద్యుడిగా అనేక ప్రాంతాల్లో వైద్యులకు అతను అమోఘమైన సేవలు అందించాడు అంతేకాకుండా అలా తన 72వ ఏట కైక్సెన్ ప్రాంతానికి చేరుకున్నాడు అనంతరం 1749వ సంవత్సరంలో చైనా ఆర్మీలో చేరి మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తూ విధులు నిర్వహించాడు అంతేకాకుండా చివరికి లీ చింగ్యాన్ 1927లో తిరిగి సిచియాన్ ప్రాంతానికి చేరుకున్నాడు అప్పటికి లీకి 24 మంది పెళ్లిళ్లు చేసుకున్నాడు అంటే అప్పటికి ఆయన 24 పెళ్లిళ్లు చేసుకున్నాడు అన్నమాట ఆ 24 మంది భార్యతో ఎప్పటిదాకా 500 మంది సంతానాన్ని కన్నాడు కూడా ఇక ఆయన జీవిత ప్రయాణం 256 ఏళ్ళలో ఆయన ఏకంగా 11 తరాలను చూశాడట ఇప్పుడున్న తరాలలో గనక చూసుకుంటే ఎవరైనా సరే మాక్సిమం ఒకటి లేదా రెండు ఎందుకంటే ఎక్కువ తరాలు చూసిన దఫాలు లేవు అయితే ఏని మాత్రం ఏకంగా 11 తరాలను చూడడం అనేది చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు లీ చింగ్ యుయాన్ చివరికి 1933లో మరణించాడు ఆయన మరణించే సమయంలో లీ వయసు 256 ఏళ్ళుగా ఉంది ఇది చరిత్రలోనే తొలిసారి జరిగిన ఘటన అయితే యుయాన్ వయసుపై విన్న అభిప్రాయాలు ఉన్నాయి లీ చింగ్ స్వయంగా తాను 1736లో జన్మించానని చెప్పాడట అయితే చెంగు యూనివర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ మాత్రం లీ చింగ్ 1677లో జన్మించారని చెప్పాడు అయితే అదే విధంగా 1930లో న్యూయార్క్ టైమ్స్ లో లీ చింగ్ యాన్పై ఓ కథనం ప్రచురితమైంది అందులో లీ చింగ్ కు 150వ జన్మదిన శుభాకాంక్షలు 1827లో చైనా ప్రభుత్వం చెప్పిందని అనంతరం 1877వ ఏడాదిలో 200 జన్మదిన శుభాకాంక్షలు చెప్పినట్లు ఆధారాలు ఉన్నాయని తెలిపింది పుట్టినరోజు సందర్భంగా అభినందించి అందించిన పత్రాలను ఆ కథనంలో న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది ఆ పత్రిక కరెస్పాండెంట్ లీ పరిసరాల్లో చాలా మంది వృద్ధులు ఆ తాత తరాలను చూశామని చెప్పారని అన్నాడు ఈ అంశాలన్నింటినీ మనం పరిగణలోకి తీసుకుంటే నిజంగానే లీ చింగ్ యాన్ అనే వ్యక్తి 256లు నిజంగానే జీవించాడని మనకి అర్థమవుతుంది ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత దీంతో ఆ ప్రొఫెసర్ వార్తాపత్రిక కథనం ప్రకారం లీ చింగ్ యాన్ 197 ఏళ్ళ లేదా 256 ఏళ్ళు బతికి ఉన్నట్లు తెలుస్తోంది అంతేకాదు లీ చింగ్ మరణించే సమయంలో అతని యొక్క 24వ భార్య 60 సంవత్సరాల ఒక మహిళ ఉన్నారు ఆమె పేరు యాంగ్సెన్ అతని గురించి తెలియజేస్తూ ఈ విధంగా చెప్పారు అంతేకాదు 250 ఏళ్ళ వయసులో కూడా మంచి కంటి చూపు ఉంది యూ చింగ్కి అంతేకాకుండా మరియు లీ చింగ్ 7 అడుగుల పొడవు చాలా పొడవాటి వేలగోలు కలిగి ఉన్నాడని తెలిపాడు ఇక లీ చింగ్ తాను తన అంతకాలం బతకడానికి ఒక మంచి శృంగార జీవితం ఒకటైతే మరికొన్ని నియమాలను పాటించాడని తెలిపాడు అందులో కొన్ని మనసును ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకోవడం తాబేలులా కూర్చోవడం పావురంలా నడవడం ఇక కుక్కలా నిద్రించడం తన ఆయుష్కు ప్రధాన కారణాలని ఆయన నమ్మేవాడని తెలుస్తోంది అంటే ఇక్కడ ఆయన ఉద్దేశం మనుషుల్ని జంతువులతోనూ లేదంటే పక్షులతోని పోల్చడం కాదు అవి ఏ విధంగా ప్రశాంతంగా ఉంటాయి అవి నడిచేటప్పుడు నిద్రించేటప్పుడు లేదంటే అవి వాటి యొక్క మనసుని ఎల్లప్పుడూ ఎంత ప్రశాంతంగా ఉంచుకుంటాయో
అంతే ప్రశాంతంగా మనం వాటిని గనుక ఫాలో అయితే డిఫినెట్ గా మనం ప్రశాంతంగా అన్ని ఏళ్ళు కాదు అంతకంటే ఎక్కువగా బతకొచ్చని ఆయన చెప్పేవాడట అయితే ఇప్పుడు లీచింగ్ కి సంబంధించి వికీపీడియా నుంచి కొన్ని రకాల అంశాలను తెలుసుకుందాం సిచువాన్ ప్రావిన్స్ సంవత్సరం 1677 లో ఈతన జన్మించాడు 13 సంవత్సరాల వయసులో అతను ముగ్గురు పెద్దలతో కలిసి పర్వతాలలో మూలికలను సేకరించే జీవితాన్ని ప్రారంభించాడు 51 సంవత్సరాల వయసులో అతను జనరల్ యుయంగ్ సైన్యంలో చేరి వ్యూహాత్మక మరియు స్థలాకృతి సలహాదారుడిగా పనిచేశాడు 78 ఏళ్ల వయసులో కూడా అతను గోల్డెన్ రివర్ వద్ద జరిగిన యుద్ధంలో తన సైనిక వృత్తి నుండి రిటైర్ అయ్యాడు మరియు సిచువాన్ ప్రావిన్స్ లోకి మంచు పర్వతంపై మూలికలు సేకరించే జీవితానికి తిరిగి వచ్చాడు జనరల్ యుయంగ్ సైన్యంలో అతనికి సైనిక సేవ కారణంగా సామ్రాజ్య ప్రభుత్వం లీని తన 100వ సంవత్సరం జీవితాన్ని అభినందిస్తూ ఒక పత్రాన్ని పంపింది తరువాత అతని 150 మరియు 200 పుట్టిన రోజు కూడా జరిగింది 1980లో లీ క్విన్యూస్ మరియు అతని శిష్యుడు యాంగ్ హెక్సువా ద సీక్రెట్ ఆఫ్ ద క్విన్యూస్ యొక్క అమరత్వం అనే పుస్తకాన్ని కూడా రాసినట్లు చరిత్ర చెబుతోంది ఇప్పుడు మనం లీచింగ్ జీవితంలో కొన్ని ముఖ్య విషయాలను తెలుసుకుందాం ఆయన జననం మే 3, 1677 సిచువాన్ లోని క్వింగ్ రాజవంశంలో జన్మించాడు ఆయన మరణించిన సమయం మే 6, 1333 అప్పటికి ఆయన వయసు 256 ఏళ్ళు సిచువాన్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో ఆయన చనిపోయాడు ప్రసిద్ధి మూలికల ద్వారా చాలా దీర్ఘాయువుగా బతికిన వాడిగా ఇతను ప్రసిద్ధి చెందాడు అంతేకాకుండా ఒక అమరత్వంపై పుస్తకం రాసిన రచయిత గారు చైనాకు సంబంధించిన మార్షల్ ఆర్ట్ ట్రైనర్ గాను ఇతను చాలా పేరు గడించాడు ఇతని యొక్క జీవిత భాగస్వాములు అంటే ఇతని యొక్క భార్యలు 24 మంది ఇతని యొక్క సంతానం దాదాపు 500 మంది ఇది లీచింగ్యాన్కి సంబంధించిన బయోగ్రఫీ ఇది చైనాకు సంబంధించినటువంటి 256 వ్యక్తి అయినటువంటి లీచింగ్యాన్కి సంబంధించిన ఫుల్ బయోగ్రఫీ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా పిఎస్పిడి యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడా ఫాలో చేయండి దీనికోసం మీరేం చేయనవసరం లేదు కిందన ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయాలి ఆ తర్వాత మేము చేసే వీడియో నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్